నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అదే తీరుగా ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కొద్దిగా ఇబ్బంది ఉన్నది వాస్తవమే ఒక 300 అవసరం ఉన్నాయి నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయడం కూడా జరిగింది అయ్యి ప్రొడక్షన్ లెవెల్ చెప్పారు ఎండీ గారితో నిన్న సెక్రటరీ గారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ కొన్ని అరేంజ్మెంట్ చేయమంటే చాలా ఈవినింగ్ వరకు 100 వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేశారు నేను ఒక్కటే మీరు ఆగమాగం కావద్దు హెల్ప్ లైన్ కూడా ఎత్తే ఏర్పాటు చేస్తున్నాం ఒక కమిటీని కూడా వేశాం ఎందుకంటే అక్కడ ఒక కమిటీ పీడీబీఆర్డీఏతో పీడీడీఆర్డీఏతో వాళ్ళ స్టాఫ్ తోటి కూడా ఒక కమిటీ వేశాం డిపిఓ తోటి కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ను డిఎంఎండ్హెచ్ఓ డిపిఓ గారు కూర్చొని కోఆర్డినేషన్ చేసినట్టు అవి కూడా ఏర్పాటు చేశాం హెల్ప్లైన్ నెంబర్ కూడా మీకు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది తీసుకురమ్మన్నా 2 నెంబర్లు ఇచ్చి అక్కడ స్టాఫ్ను పెట్టుకున్నాం నాన్ డాక్టర్స్ను జిల్లా అధికారులను పెట్టి కోఆర్డినేషన్ చేసే ఏర్పాటు చేస్తున్నాం ఒకటి వీడియో కూడా ఏర్పాటు చేస్తున్నాం పేషెంట్ ఏది మన వీడియో కాల్ పేషెంట్ తోటి డాక్టర్ తోటి మాట్లాడేటట్టు వాళ్ళ అవస్థలు అట్లా తెలుసుకొని ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ చేసే ఏర్పాటు కూడా చేశాం అదే తీరుగా ఒక కమిటీ వేశాం ఒక జిల్లా అధికారులతో ఒక 4 దాంట్లో ఒక డాక్టర్ ఉంటాడు జిఎంఎడ్హెచ్ఓ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఒక 5 కమిటీ వేశాం ఈ 5 ఈ 2 ఇప్పుడంటే టీబీ హాస్పిటల్ కొన్ని బెడ్స్ ఉన్నాయి ఆయుర్వేదిక దాంట్లో బెడ్స్ ఉన్నాయి ఈ అంటర్రూళ్ళ హాస్పిటల్ మన మెడికేర్ హాస్పిటల్ వాళ్ళ దగ్గర 200 బెడ్స్ ఉన్నాయి అంటే ఎన్ని బెడ్స్ ఉన్నాయో వెరిఫై చేసి వాటిని కూడా ఆక్సిజన్ పెట్టి ఆడ కూడా ఏర్పాటు చేస్తున్నాం మినిమం 500 బెడ్స్ దొరికే అవకాశం ఉన్నాయి అవి 2 ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి దాన్ని వనరులు కల్పించే ఏర్పాటు కూడా చేయాలని కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాయి ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం అయితే ఇవన్నీ తయారు చేసిన తర్వాత అట్లనే ఎంజిఎంలో కూడా మన టీఎంసీలో కూడా పిఎంఎస్ఎస్ హాస్పిటల్ నిన్న 8 కొన్ని పెండింగ్ ఉన్నాయి అన్నారు 8 పెండింగ్ ఏం లేదు వాస్తవంగా అయిన కాదు ఫిక్స్ చేశాను 8 ఇస్తే రిలీజ్ అయితే అసలు హాస్పిటల్ కూడా పూర్తయింది ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ మనకు క్లియర్ చేస్తారంటే 8 కూడా నిన్ననే రిలీజ్ చేశాం 380 పేషెంట్స్ 380 డాక్టర్స్ను 363 డాక్టర్స్ ను స్టాఫ్ ను పారామెడిక్స్ రిక్రూట్మెంట్ చేసినట్టు కూడా నిన్న సీఎం గారు సంతకం పెట్టి ఆదేశాలు ఇష్యూ చేశారు 15 లో వాళ్ళు ఆర్మీ ఇచ్చారు రమేష్ రెడ్డి గారు 15 లో హాస్పిటల్ ను పూర్తి చేసి మీకు ఒప్ప చెప్తాం అన్ని స్థాయిలో ఇప్పుడు అవుట్ పేషెంట్ లో తీసుకుంటున్నాం కానీ పూర్తి స్థాయిలో ఒప్ప చెప్తామని కూడా వాళ్ళు మాట ఇచ్చారు అది 250 బెడ్స్ ఇవన్నీ తయారు చేసిన తర్వాత దేనికి వాడుకున్నందుకు కూడా మళ్ళా డిస్కషన్ చేసి వాడుకోవటం జరుగుతుంది అదే తీరుగా స్టాఫ్ ను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకోమని కూడా 3 కోసం వాళ్లను రిక్రూట్మెంట్ చేసుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు ఏ స్టాఫ్ అవసరం ఉంటే వాళ్ళని తీసుకొని రేపు రెగ్యులర్ గా వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకునేటప్పుడు వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు ఈ 3 కష్టకాలంలో పనిచేసిన వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్టు కూడా ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది
ఇక్కడొక 200 మంది మన ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు వాడుకునే రూపంగా అన్ని తీర్ల సర్వీస్ ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. దూరంలో కూడా నర్సంపేట గాని పర్కాల గాని వర్ధనపేటలో ఉన్న హాస్పిటల్స్ ని కూడా కొన్ని ఆక్సిజన్ బెడ్స్ ని తయారు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు రావడం జరిగింది మా దగ్గరికి. వాళ్ళందరినీ కూడా పిలిచాం. వాళ్ళకు మొన్న ఆక్సిజన్ కొరత ఉన్నది, రెండు ఇంజక్షన్ల కొరత ఉన్నది, అవన్నీ కూడా కొన్ని వరకు సాల్వ్ చేశాం. కొంత కంపెనీలతో మాట్లాడి, కొంత ప్రభుత్వంతో మాట్లాడి వీలున్న కాడికి సాల్వ్ చేశాం. మాకు డైలీ ఒక ట్యాంకర్ కావాలన్నది ప్రైవేట్ వాళ్ళు అడుగుతున్నారు. రెమ్డిసివిర్ ఇంజక్షన్స్ కూడా కొంత కొరత ఉన్నదని అంటున్నారు. వాళ్ళను అసోసియేషన్ తరఫున వాళ్ళ రాసి ఉన్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా రాసి ఉన్నాయని నేను ఇక్కడ ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడినా మొత్తం క్లియర్ చేసి ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా 6 జిల్లాలో ఉన్న ఆక్సిజన్ కొరత లేకుండా, రెమ్డిసివిర్ ఇంజక్షన్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఐసోలేషన్ వార్డ్స్ కూడా ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలనేది 6 కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామాలలో కరోనా పేషెంట్ రాకుండా ఉంటే రెసిడెన్స్ కూడా పెట్టి అలా బోయినాలు ఒక డాక్టర్ను ఒక స్టాఫ్ను పెట్టి అన్ని మండలి మొదలు ఆర్జీఓ డివిజన్లో ఫస్ట్ ఏర్పాటు చేయన్నాం. ఒక 2-3 డేస్ లోపల అన్ని మండలి హెడ్క్వార్టర్స్లో చేసే ఏర్పాటు కూడా చేయమని చెప్పాం. ఎంజిఎం పాత పడిపోయింది, దాన్ని పెంచే పరిస్థితి లేదు, అక్కడ స్థలం కూడా లేదు. గతంలో మేము వినయ్ భాస్కర్ గారు, నరేందర్ గారు ఎంపీలో మేము అందరం కూడా కూర్చొని డిస్కషన్ చేశాం ఈ హాస్పిటల్ పెంపు కోసం మనం ఏం చేద్దామని. మేమందరం కూడా అనుకున్నాం దాన్ని సెంట్రల్ జైలును ఉపయోగించుకుంటే బాగుంటుందని. అది నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను, వినోద్ గారు, అక్కడ పల్లె రాజశేఖరరెడ్డి గారు ముగ్గురం కూడా ఆ సూపర్ మన సెంట్రల్ జైలుని ధర్మసాగర్లో ల్యాండ్ ఉన్నదండి, ఒక 100 ఎకరాలు. సరే 2-3 దిక్కులు ఉన్నది, ధర్మసాగర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ధర్మసాగర్లో ఒక 100 ఎకరాలు ఇమ్మీడియట్ అలాట్ చేసే ఏర్పాటు కూడా చేశాం. నిన్ననే ఆదేశాలు కూడా ఇచ్చారు. సెంట్రల్ జైలుని 100 ఏళ్ళ లోపల అలా కట్టాలని. ఆ సెంట్రల్ జైలు స్థలంలో ఎంజిఎం మంచి నూతన భవనం కట్టాలనేది ఒక ప్లాన్ కూడా తయారు చేయమని నిన్న చెప్పడం కూడా జరిగింది. మా వరంగల్ జిల్లా ప్రజల తరఫున, మా శాసనసభ్యులు, ఎంపీలు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత జరిగింది. ఎన్ని కోట్లు ఖర్చైనా మంచి హాస్పిటల్ తీర్చిదిద్దాలే, అది 70 ఎకరాల స్థలంలో సెంటర్ జైలుకు మంచి స్థలం కూడా రోడ్ సైడ్ ఇవ్వడం జరుగుతున్నది. సూపరింటెండెంట్ గారు కూడా ఒప్పుకున్నారు. నిన్న జైలు సంబంధించిన ఐజీ తోటి కూడా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. ఈ 2-3 రోజుల లోపల వాళ్ళకు స్థలం అప్ప చెప్పాలి, టెండర్స్ పిలిచే ఏర్పాటు కూడా చేయాలని కూడా నిన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఇది ఈ 70 ఎకరాల స్థలం నూతన భవనంకు ఎంజిఎంకు మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయబోతున్నాం. కరోనా పీరియడ్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆదుకునే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ప్రజలు ఆందోళన చెందొద్దు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము పిలిచి చెప్పాం, మీరు ఎక్కువ ఫీజులు కూడా వసూలు చేయకుండా ఇబ్బంది పెట్టద్దు, మీ ఇబ్బందులు మీకున్నాయి కానీ వీలున్న కాడికి ప్రాణాలు రక్షించాలే, కొన్ని పేదవాళ్ళను చూసి కనికరం చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది. హెల్ప్ లైన్ కూడా ఎంజిఎంలో ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బంది పడకుండా ప్రతి పేషెంట్ ఇక్కడికి రావాలని లేదు. ఎంజిఎంలో హెల్ప్ లైన్ నెంబర్ 7901618231. అక్కడ ఒక జిల్లా అధికారులను 2 ముగ్గురిని పెడుతున్నాం, ఒక డాక్టర్ని పెడుతున్నాం. ఎంజిఎం పొజిషన్ రోజు 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 బట్టి చెప్తాం.
7901 618 231. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది, చాలా మంది డాక్టర్స్ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, మెడికల్ స్టాఫ్ చాప్ అందరు కూడా జైలు గాడి ఈ కష్టకాల పిలవం లోపల ప్రజలను బాగు చేసుకునే ఏర్పాటు చేద్దాం. నీ సేవలు అవసరం, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరారు. నీ సేవలు చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రిక్రూట్మెంట్ లో ఫస్ట్ ప్రియారిటీ నీకే ఇస్తాం, సాలరీ కూడా పెంచే ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఇస్తారో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంత ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారు నిన్న అవన్నీ కూడా వెరిఫై చేయడం కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళకు కూడా ఈ కష్టకాలంలో సేవలు చేసిన వాళ్ళని గుర్తించాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన. అందరూ కూడా స్టాఫ్ ఎంతమంది అవసరం ఉంటే అంతమందికి మేము తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం, మీ సేవలు ఉపయోగించుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న పిఎంఎస్ఎస్పైకి 200 సూపర్ స్పెషాలిటీ ఆఫీస్కి 281 మందిని స్టాఫ్ ను రిక్రూట్మెంట్ చేసినందుకు ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ కష్టకాలంలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు.